అనుకోకపోగా మన సొమ్మంతా దోచుకొని తన కొడుకు కోసం తన మనవడ కోసం దేశ విదేశాల్లో సంపద కూడగట్టుకొని ఇవాల ఒక స్కిల్ స్కామ్ అనే దాంట్లో దొరికి 371 కోట్ల రూపాయలు దొరికితే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులు అది చిన్న అమౌంట్ కదా దానికి కూడా అరెస్ట్ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు అంటే మన సొమ్ము చంద్రబాబు నాయుడు దోచుకుంటే టీడీపీ వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అందరూ కూడా గమనించాలి ఇంత చేసినా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చినా నిజం గెలవాలి అని చెప్పి వాళ్ళందరూ భువనేశ్వర్ గారితో సహా మాట్లాడుతూ ఉన్నారు మేమందరం కూడా చెప్తా ఉన్నాం నిజమే గెలవాలి స్వామి అని చెప్పి నిజం గెలిస్తే శాశ్వత జైలులో ఉంటాడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో నాకు చూపు తగ్గిందని చెప్పాడు వాస్తవం చూపు తగ్గల నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఫైల్స్ బయటపడి బయటికి తీసుకొచ్చారని చెప్పుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి నాకు రోగాలు ఉండే చస్తాను జైల్లో కాబట్టి నన్ను ఏదో రకంగా వదిలేయండి అని చెప్పి బయటకు వచ్చి దానికి సంబరాలు చేసుకుంటూ ఇక బాలకృష్ణ ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా ఆయన అంటే ఎవరు టచ్ చేయాల్సిన అవసరం లేదంటే టచ్ చేసాడు ఎవడు లేడంట మాకంత అవసరం లేదు చంద్రబాబు నాయుడు టచ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం ఏమీ మాకు అంటించుకోవడం అలవాట్లేదు కాబట్టి మాకు ఆ నాయకుడితో పని లేదు మా సొమ్ము దోచుకున్న వాడితో మాకు పని లేదు కానీ వీటన్నిటి నుండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరైనా వస్తారా ఆ టైప్ ఆఫ్ వెర్షన్లో మనకు ఎవరైనా న్యాయం చేస్తారా అని చెప్పి ఎదురు చూసే సందర్భాల్లో 2014లో పార్టీ పెట్టినప్పటికీ చంద్రబాబు నాయుడిని మాత్రం ఎంచుకున్నారు జనం ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి మరి కొత్త కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి మనకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటల్లో దొరికిన అవకాశాలన్నీ వాడుకొని సీఎం అయ్యాడు 5 సంవత్సరాల్లో మన పాలించింది ఏదన్నా ఉంది అంటే వాళ్ళు దోచుకు తిన్నారు మన సంపద అంతా కూడా వాళ్ళు పాలన చేశారు పెత్తనం చేశారు మన మీద ఎవరి మీద చేశారు ఎస్సీల మీద బీసీల మీద మైనారిటీల మీద చేశారు ఇక మన టైం వచ్చింది మన జగన్ అన్న వచ్చాడు మన జగన్ అన్న వచ్చిన తర్వాత 2014 తర్వాత 19 నుంచి 14 మధ్య చంద్రబాబు పాలనకి 19 నుంచి ఇప్పుడు జరిగే 23 దాకా జగన్ అన్న పాలన మనందరం కూడా చూస్తే ఒక్కటి గమనించండి మన పిల్లలు చదువుకోవడానికి ఒక బాట వేశాడు ఇంగ్లీష్ మీడియం అని దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకోవడానికి కోట్లకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు అంటే మన పిల్లలు చదువుకొని మనం బాగుపడితే ఎక్కడ వాళ్ళకి అవకాశాలు కోల్పోతారో ఎవడు మా ఇంట్లో పాలేరు పాలు చేసేవాడు లేకుండా పోతాడో మా చెప్పులు కుట్టేవాడు లేకుండా పోతాడు అనే భయంతో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన జీవితాన్ని వెక్కిరించాలని చూశాడు అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో మరి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే మన ఎస్సీలకి మన బీసీలకి మన మైనార్టీలకి అక్కడ ఇళ్ల ఫ్లాట్లు ఇవ్వడానికి వెళ్ళలేదు అది మురికూపం కింద మారుద్ది కాబట్టి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మా పక్కన ఎవడో ఉండటానికి వెళ్ళలేదు అని చెప్పి మళ్ళీ కోర్టులకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు కానీ జగనన్నను మీరు అందరూ గమనించండి అదే తాడేపల్లి జగనన్న ఉంటూ కూతవేట దూరంలో మనకి ఇళ్ల ఫ్లాట్లు ఇచ్చాడు అంటే నేనున్న దగ్గర ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు నక్కకి నాగలోకం కాదు ఇంకొక 5 నాగలోకాలకు దూరంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరందరూ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే మన జీవితాలను ఎక్కిరిచి ఏకైక వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడే అతనిని ఎప్పటికీ కూడా మన రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు ఒక దుష్టశక్తి ధృతరాష్ట్రుడి కౌగిలి చంద్రబాబు నాయుడు అతను గనక కౌగిలించుకొని మళ్ళీ ఓటేసామా మనం శాశ్వతంగా 20 సంవత్సరాల జీవితాలు వెనక్కపోతాయి ఇప్పుడు మన పిల్లలు చదువుతూ ఉన్నారు మనం అందరం కూడా బాగా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళని సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ఒక ప్రోగ్రాం పెట్టి తద్వారా మనందరిని కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నాడు మనకు అమ్మఒడి అనే ఒక పథకం ద్వారా 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే చంద్రబాబు నాయుడు మరి డబ్బులన్నీ పంచుతా ఉన్నాడు కాబట్టి జగన్ అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మన పేదవాడి అకౌంట్లో మన పిల్లాడు చదువుకోవడానికి 15,000 రూపాయలు వేస్తే అవసరం లేదు చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు 15,000 ఇస్తామంటే చంద్రబాబు నాయుడు మనవాడికి అకౌంట్ ఎంతో తెలుసా చంద్రబాబు నాయుడు మనోడు పుట్టగానే వచ్చిన డబ్బులు ఎంత తెలుసా దాదాపుగా 225 కోట్ల మనోడు అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు 500 కోట్లు అయినాయి అంట అంటే మన 15,000 ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు మన జీవితాలు వెలుగులోకి రావడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు మన దీపాలు ఆర్పేసి చంద్రబాబు నాయుడు తన దీపం వెలిగించుకున్నాడు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా ఒకసారి పరిశీలించండి
ఈ మధ్య కాలంలో మరి చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఒక ప్రాంతం పెట్టినప్పుడు మీ జాతుల వాళ్ళని మన జాతుల వాళ్ళని మనందరిని కలిపి మన మీద కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఏ కేసులు అంటే భూములు తగలబెట్టిన కేసులు, రాజధాని ఎక్కడ అడ్డం వస్తా ఉన్నారని చెప్పి పెట్టింది ఎవరెవరి మీద అంటే మన ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల మీద మాత్రమే కేసులు పెట్టారు తప్ప మరొక వ్యక్తి మీద కేసులు పెట్టల. తన సామాజిక వర్గంలో సంబంధించిన ఒక్క వ్యక్తి పైన కూడా కేసు పెట్టలేదు. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనల్ని దొంగలుగానో దగాకోర్ల కింద చూపించాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి పైన కేసులు పెట్టిన వ్యక్తి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆలోచన చేశారంటే మనలందరినీ చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో జైల్లో కూర్చోబెట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు వాళ్ళు, వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో కూర్చోబెట్టకూడదని చెప్పి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీరు అందరూ కూడా ఆలోచించండి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మరి మనకి జగనన్న ఎందుకు అవసరం మీ అందరికి కూడా చెప్తా ఉంటుంది.